నెక్స్ట్ మిగతా వార్తల్లో, తొందరపడొద్దు భవిష్యత్తు బీఆర్ఎస్దే, ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కొట్లాడుదాం ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్. అసలు నీకు ఎథిక్స్ ఏమైనా ఉన్నాయా, మోరల్స్ ఏమైనా ఉన్నాయా? సుప్రీంకోర్టులో కొట్లాడతారట అండి, దేని మీద? ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో కొట్లాడతారట. చూడండి ఒకసారి వార్త. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, భవిష్యత్తులో మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని, ఎవరూ తొందర పడొద్దని సూచించారు. గతంలో మహారాష్ట్రలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు 2023లోనే స్పష్టమైన తీర్పునిచ్చిందని. ఏడోనో సార్, 3 నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేసీఆర్ ఏమంటున్నాడు, మనకు వచ్చిన నష్టమేమీ లేదు, 3 నెలల్లో సుప్రీంకోర్టు గతంలో మహారాష్ట్ర విషయంలో తీర్పు చెప్పింది, మన విషయంలో కూడా తీర్పు చెప్పింది అంటుంది. 3 నెలల లోపు అందరు ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉందా? 3 మంత్స్లోపు? 3 మంత్స్లోపు ఉండడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏమన్నాడు, ఫస్ట్ లైన్ ఏదో ఉండే ఏదో కదా, మంచి రోజులు వస్తాయి అంటుండు. మంచి రోజులు అంటే ఏంది? ఇప్పుడు మొత్తం 17 ఎంపీ సీట్లలో 17 ఎంపీ స్థానాల్లో 8 చోట్ల డిపాజిట్లు పోయినాయి. 8 చోట్ల డిపాజిట్ పోయింది. 8 ప్లేసెస్లో 14 చోట్ల థర్డ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్ గెలిచిన సీట్లు ఎంత అంటే 0. ఇది ఈయన మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఈయన వ్యవహారం. ఆ తర్వాత జరిగిన ఒక ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓటమి పాలయ్యారు. ఇది ఈయన రిపోర్ట్ ఎప్పుడు, మొన్న ఓడిపోయిన తర్వాత దట్టు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత. ఇది మామూలు విషయం ఏం కాదు. 10 ఏళ్ళు అధికారం చేపట్టిన కేసీఆర్ 10 ఏళ్ళ వ్యతిరేకతను కూడా తట్టుకొని 39 స్థానాలు గెలిచిందంటే మామూలు విషయం ఏం కాదు. మంచి సీట్లే ఇచ్చారు. మీరు గౌరవప్రదంగా ఉండండి, తెలంగాణ కోసం కొట్లాడండి అని చెప్పారు ప్రజలు. కానీ చివరికి ఏం చేసిండు, ఆ ఓటమి తర్వాత డైజెస్ట్ చేసుకోలేక ప్రజల్ని తప్పుబట్టిండు. మీరు నన్ను మోసం చేసిర్రు, నేను మీకు అన్నీ చేసిన, మళ్ళీ అహంకారం, యాటిట్యూడ్ మారలే. తన్నుడు అంతే, జనం చివరికి ఇగో ఈ రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడేమంటుండు, భవిష్యత్ అంతా మనదే అంటు. అరే మొన్న జరిగిన ఎలక్షన్లో నీకు అతిగతి లేకపోయాగా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నట్టు ఆయనకట మొత్తం ఊడ్చిపడేసాడట. మొత్తం రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ది అట. ఎట్లా వస్తుంది రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ది? నువ్వు డిపాజిట్లు కోల్పోయినావు, 14 చోట్ల థర్డ్ పొజిషన్లో ఉన్నావు, నీకు వచ్చిన సీట్లు 0. చూడండి ఇంకా ఏమంటుండంటే, 3 నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన ఫిర్యాదు చేసి 3 నెలలు దాటినా ఇప్పటి వరకు స్పీకర్ చర్యలు తీసుకోలేదని, ఇదే విషయంపైన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. మహారాష్ట్ర కేసులో ఏ న్యాయవాదులైతే వాదించారో వారినే బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలకు ఎంచుకోవాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టి హరీష్ రావు, వేమల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద్, మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారట. మీరు ఒకసారి చూడండి, ఒకసారి గమనించండి, ఏదో గుర్తొచ్చే. ఇప్పుడు 2014లో మీరు చూడండి, 2014లో బీఎస్పీ నుంచి ఇద్దరు గెలిచిరండి, ఇద్దరిని తీసుకున్నాడు. టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేసుకున్నాడు. అందరిని తీసేసుకొని ఈ ఎల్పీలను మొత్తం విలీనం చేసుకున్నాడు, మొత్తం అందరినీ. ఈ టీడీపీ నుంచి తీసుకున్న వాళ్ళలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒకడు. ఏం చేసిండండి, ఈయనకి మంత్రి పదవి ఇచ్చిండు. మళ్ళా క్యాబ్ ఎమ్మెల్యేని జంప్ అయిపోయి ఆయన గెలిచింది సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా ఈ యువతల పార్టీలోకి వచ్చి దాని ఆ పార్టీ నుంచి మంత్రి అయిండు. మరి ఆనాడు గుర్తుకు రాలేదా నీకు? అది నువ్వు చేసేదేమో కరెక్టు, ఇప్పుడు వీళ్ళు చేసేదేమో తప్పైందా? జనం ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మేమేమంటున్నాం, నువ్వు చేసింది తప్పే, వీళ్ళు చేసేది కూడా తప్పే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ని చూపించి గతంలో కేసీఆర్ చేయలేదంటే మరి మీరు మిమ్మల్ని కోరుకున్న దేనికి అని మనలాంటి వాళ్ళం అడుగుతున్నాం. కానీ కేసీఆర్కి అడిగే నైతిక అర్హత ఏది? ఈనాడు సుప్రీంకోర్టుకు పోతాడా? తలసాని శ్రీనివాస్ యాదవ్ని క్యాబినెట్లోకి తీసుకున్నప్పుడు సోయి లేదా, సిగ్గు లేదా? అప్పుడు
ఇంకా స్పీకర్ చర్యలు తీసుకుంటలేడనంట. ఆనాడు స్పీకర్కి ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఆనాడు ప్రతిపక్ష సభ్యులు, ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ఆనాడు స్పీకర్ని అడిగి 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 సైలెంట్ అయిపోయారు కదా. 5 సంవత్సరాలు మొత్తం తలసాని క్యాబినెట్లోనే ఉన్నాడు. మరి ఇదేం తమాషా కేసీఆర్, నువ్వు చేసింది ఎందుకు? ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పు. నీకు కనీసం 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 అడిగే నైతిక అర్హతను కోల్పోయినా నువ్వు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడడం పైన పార్టీ సీరియస్గా దృష్టి పెట్టిందట. ఈ అంశం పైన గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రాతిపదికగా తీసుకొని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దాం. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిణామాలు గతంలో వైఎస్ హయాంలో కూడా జరిగినాయి. అయినా మనమేం భయపడలేదు. ఇప్పుడు కూడా తిరిగి ప్రజల మద్దతు మనకే లభిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ హామీలను అమలు చేయడంలో విఫలమైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులెవరూ అధైర్యపడొద్దు. పార్టీ నేను ఎప్పుడూ అండగా ఉంటాం. ప్రజల సమస్యలపైన క్షేత్రస్థాయిలో పోరాడదాం. గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుందాం. కొందరు నాయకులు వెళ్ళిపోయినా ప్రజలు మనతోనే ఉన్నారు. వారి విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కృషి చేద్దాం. ఇక నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించుకుందామని స్పష్టం చేసిరట. వీళ్ళంతా దేనికి వచ్చిరంటే మళ్ళీ ఏమైనా సూట్ కేసు ఇచ్చే అవకాశం ఉందేమని వచ్చుంటారు లాస్ట్కి. ఒక్క ఎమ్మెల్యే నిన్న పోయిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఒక్కరు కూడా ఉండరు. ఇందులో 4-5 డుమ్మ, ఒక 4-5 డుమ్మ కొట్టి దీనికి రానే రాలేదట. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ ఈయన ఎలక్షన్లకు ముందే పోదామని రెడీ అయ్యిండు. ఈయన ఉంటాడా ఇప్పుడు ఆ పార్టీలో? వీళ్ళు ఎవరండి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈయన గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలంతా జిహెచ్ఎంసీ పరిధి, జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలే 25 మెంబర్స్. వీళ్ళు మొత్తం భూములు చెరువులు వీటి మీద పడ్డోళ్ళే. అసలు వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుందా అందులో? వాళ్ళు ఆస్తులు కాపాడుకోవాలంటే, వాళ్ళు దోపిడీ చేసింది కాపాడుకోవాలంటే తక్షణమే అధికార పార్టీలోకి రావాలి. అదే పనిలో ఉన్నారు వాళ్ళు. పోచారం శ్రీనివాసరెడ్డి అట కాంగ్రెస్లోకి పోయే ఒక 2 రోజుల ముందో 1 రోజు ముందో పోయిండట. పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ ధైర్యం చెప్పిండట. ఏ అట్లా కాదు సార్, మనకేం బలేదు, అట్లా ఇట్లా బూట్ అన్నాడట. తెల్లారి కట్ చేస్తే పోయి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పోయి పోచారంకి కండువా కప్పిండు. అయిపోయానా? ఇక ఆయనకంటే ఇది ఐళ్ళు. సో ఇట్లా వ్యవహారం నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ ఇది నిన్న కేసీఆర్ మీటింగు, దానికి సంబంధించిన వ్యవహారం. ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు, వాళ్ళు రాలేదట. ఈ వీడియో ఉంది కదా మనం, ఇగో ఇది నిన్న మీటింగ్ అన్నమాట. కేసీఆర్ మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఫామ్ హౌస్లో చర్చలు. ఒక్కరుండరు అంత పోయే బ్యాచ్ అయ్యేది, డౌటే లేదు.